సిద్దిపేటలో టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సిద్దిపేటలోని స్వర్ణ ప్యాలెస్ లో టీఆర్ఎస్ వర్గీయులు బస చేశారు. ప్యాలెస్ లో వాళ్లుంటున్న రూములోకి బీజేపీ నేతలు ఒక్కసారిగా వచ్చారు, తనిఖీలకు దిగారు. ఆ సమయంలో రెండు పార్టీల నేతల మధ్య వివాదం మొదలైంది. ఒకరినొకరు నెట్టుకుంటూ తోపులాటకు దిగిన దృశ్యం ఇక్కడ మనం చూడొచ్చు. ఈ వివాదంపై టీఆర్ఎస్ వినిపించిన వర్షన్ ప్రకారం ఎమ్మెల్యే క్రాంతి, మాజీ ఎమ్మెల్యే వీరేశం ఉన్న గదిలోకి బీజేపీ నేతలు వెళ్లారు. తనిఖీ చేస్తామంటూ దూసుకొచ్చారు. అందుకు సమ్మతించిన టీఆర్ఎస్ నేతలు తనిఖీ చేసుకోండి కానీ సెల్ ఫోన్లలో వీడియో తీయొద్దంటూ చెప్పుకొచ్చారు. ఆ ఒక్క మాట దగ్గర మొదలైన వాగ్వాదం చేయి చేసుకునేదాకా వచ్చింది. ఓ దశలో ఎమ్మెల్యే క్రాంతిపై దాడికి దిగారు బీజేపీ నేతలు. ఈ దాడిలో ఓ టీఆర్ఎస్ నేతకు చేయి తెగింది, రక్తం చెందింది. గబ్బు వాసన వస్తుంది, అందరు తాగినారు. వీళ్ళు ఏందో జ్ఞానశీలం ఏకత ఏం చెప్పారో వీళ్ళకి అర్థం కాలేదు బీజేపీ అని అందరు తాగి వచ్చారు. అందరు రౌడీలు, దాంట్లో ఒక్కడు కూడా లేదు నిజంగా ఉండి ఉంటే. మీరు చూడండి, ఇగో యూరూమ్లో కాదు, ఎక్కడ చెక్ చేసుకోమని చెప్పండి ఏమన్నా ఉంటే. నువ్వు అది చేయకుండా నువ్వు మొత్తం చట్టాన్ని వాళ్ళే చేతిలోకి తీసుకొని ఇది మొత్తం ఒక రసాభాస చేయాలి, ఎలక్షన్ని రచ్చ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. దళిత ఎమ్మెల్యేను ఏ ఎలక్షన్లో యాక్టివ్ ఉన్నాను, టీఆర్ఎస్ కార్యక్రమాలని చాలా బాగా ప్రచారం చేసుకుంటూ నేను ప్రజలు టీఆర్ఎస్కు ఓటు వేయడానికి ప్రజలు కన్విన్స్ చేసుకుని తిరుగుతున్నాను. నేను నా మీద ఉద్దేశపూర్వకంగానే నా మీద దళితుడనే దాడి చేయించారు. నేను ఇప్పుడు ఈసీ కూడా కంప్లైంట్ చేస్తాను, పోలీసులకు కూడా నేను కంప్లైంట్ చేస్తాను. ఇక బీజేపీ చెబుతున్న దాన్ని బట్టి అసలు టీఆర్ఎస్ నేతలకు సిద్దిపేటలో ఏం పని అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. హోటళ్లలో కూడా నేతలు ఉండొద్దని ముందు నుంచి ఆదేశాలున్నా బేఖాతరు చేశారని, తాము ఎన్నికల అబ్జర్వర్గా ఉన్న ఆఫీసర్కి ఫిర్యాదు ఇచ్చామంటున్నారు. దుబ్బాక ఎన్నిక పారదర్శకంగా జరగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు బీజేపీ నేత జితేందర్ రెడ్డి. ఇవాళ బయటి నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు అక్కడ ఏం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నా. ముఖ్యంగా కొత్త ప్రభాకర్ గారు, ఆయన దుబ్బాకలో ఇల్లుంది, ఆయన పోయి సిద్దిపేటలో హోటల్లో ఎందుకు రిసైడ్ అవుతున్నారు? అదేవిధంగా క్రాంతి, వీరేశం వీళ్ళందరూ కూడా ఏదవుతుందో హోటల్లో పోయి అక్కడ ఉండి కూర్చొని అనవసరమైన గొడవలు సృష్టిస్తే పోలీస్ ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది? అక్కడ నుంచి వాళ్ళని ఇమ్మీడియట్గా వెకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు ఇట్లా ప్రొవోక్ చేస్తూ పోతుంటే బీజేపీ కార్యకర్తలు కూడా ఊరుకోరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ మ్యాటర్ను మేము ఏదైతుందో ఆల్రెడీ స్పెషల్ ఆఫీసర్కి కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా చర్య తీసుకోవాలని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వెకేట్ చేసి ఫేర్ అండ్ ఫ్రాంక్ ఎలక్షన్స్ కోసం మేము